ఉగాదిలో ఉగాది చేయడానికి జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, అలా ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ సంబంధించి రివ్యూ చేయడం కోసం 13 జిల్లాల్లో కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ప్రోగ్రామ్ చేసినటువంటి గౌరవ డిప్యూటీ సీఎం గారు, అలాగే గౌరవ మంత్రివర్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రి హౌసింగ్ శ్రీ అజయ్ జైన్ గారికి, సెక్రటరీ టు సిసిఎల్ఏ చక్రవర్తి గారికి, అలాగే గత నెల ఆగస్టు 25వ తారీఖు నుంచి మనకి సర్వే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 25 డేస్ చేసిన తర్వాత మనకి ఈ హౌస్ సైట్స్కి సంబంధించి ఒక కొలిక్కి రావడం జరిగింది. ఈ మీటింగ్ ఇంతకు ముందే 17వ తారీఖు జరగాల్సి ఉంది, పోస్ట్పోన్ అయింది. అయినప్పటికీ అప్పుడు కూడా మన వెస్ట్ గోదావరి జిల్లా నుంచే స్టార్ట్ చేయడానికి గౌరవ మంత్రివర్యులు నిర్ణయించినాడు. మీకు ఇంత ప్రత్యేక సమావేశం ఇక్కడ పెట్టి రివ్యూ చేయడానికి గల కారణం ఏంటంటే, ఇప్పటికే మనం గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎన్యుమినేషన్ కూడా దాదాపు పూర్తయిందని అనుకుంటాను. మీ జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రివ్యూ కార్యక్రమం మేము పశ్చిమ గోదావరి జిల్లా నుంచే ప్రారంభిస్తాము. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఎక్కువ ఉండటం, రెండవది ఈ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఆసక్తి ఉన్న కలెక్టర్ గారు మన రాష్ట్రంలోనే ఉన్న కలెక్టర్ మందులకి ప్రభుత్వంగా మనం చెప్పుకోవచ్చు. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ మీద ఏంటి ల్యాండ్ అవగాహన, మరి వారి ద్వారా ఒకసారి మేము పూర్తిగా రివ్యూ చేస్తే మిగతా జిల్లాల యొక్క ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం ఉంటుంది, మాకు అవగాహన చేసుకోవడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో మొట్టమొదటి సమావేశం ఇక్కడి నుంచి ప్రారంభించాం. అసలు ఆర్థిక పరిస్థితి కూడా మీ అందరికీ తెలియదు కాదు, విజ్ఞులు అవగాహన కల అధికారులు కలుగుతారు. మనం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మరి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడంలో పరిపూర్ణమైనటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంత ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇంకా నాకు ఉన్నటువంటి కొద్దిపాటు అనుకోవడం నేను గ్రహించింది ఏంటంటే, ఈ ల్యాండ్ సీకింగ్ సీలింగ్ కేసులు ఇంకా ఎప్పటి నుంచో ఒక పక్కన పడేసి వచ్చాం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు నాని గారికి శ్రీ శిశుగ్రమ హారెడ్డి వండిత్ గారికి, జైన్ గారికి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ జిల్లా నుంచి వచ్చిన ఇటు రెవెన్యూ హౌసింగ్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రాల్లో ఎక్కడా కూడా అంత ముందుగా ఇక్కడ పూర్తి చేసినందుకు కలెక్టర్ గారి లీడర్షిప్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎండ తరాలకు కానీ ఇండుకు కానీ అర్బన్ హౌసింగ్ కానీ రూరల్ హౌసింగ్ కూడా ఆయన బడ్జెట్ లో కట్టడం జరిగింది. అలాగే అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టుకి సంబంధించి 3 ఐటమ్స్ని ఎజెండాగా పెట్టడం జరిగింది సార్.
సంబంధించి కూడా ఇప్పుడు జరిగిన సర్వేకి సంబంధించిన డీటెయిల్ వారికి సంబంధించి చట్ట ప్రకారం మనం చేయలేకపోయే మాట వాస్తవమే, కానీ ఏదో ఒక పరిష్కారం మనం దానికి ఏం చేస్తే బాగుంటుంది. మనం గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం కూడా అదే కాబట్టి నేను పరిష్కారం చూడవలసిందిగా నేను కూడా కోరుతున్నా. అదేవిధంగా ఇక్కడ చాలా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా ఎక్కువ ఉంది సార్. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఒక్కొక్క చోట చాలా మంది పేదలు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు 200-300 మంది పేద కుటుంబాల ఇళ్ళు నిర్మాణం చేసే సైట్లలో కూడా ఉంటాయి అటువంటి సమస్య. కాబట్టి భారతదేశంలో కూడా స్పష్టమైనటువంటి విధానాన్ని తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన.